భగవంతుడు ఇచ్చిన స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేకపోతున్నామని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కావలి పట్టణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం పర్యావరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. భగవంతుడు ప్రసాదించిన గాలి, వెలుతురు, నీటిని మానవులే కాలుష్య కోరాల్లోకి నెడుతున్నట్లు తెలిపారు. దీంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేక మాస్కు లేనిదే బయటకు వెళ్లలేకున్నట్లు చెప్పారు. గాలి, వెలుతురు, నీరు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్డిఓ రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు కావలి సంబంధించి అటవీ శాఖ ఆఫీసులో చెట్టు నాటే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన అధికారులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మా నాయకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కావలి పట్టణ ప్రజలకి కావలి ధన్యవాదాలు. ఈ పర్యావరణం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు భగవంతుడు మనకి నీరు ఇచ్చాడు, అదేవిధంగా ఆక్సిజన్ అంటే గాలి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రకృతిలో మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాల్సింది. కానీ అటువంటి మనకి కావలసిన ఆ గాలి చాలా స్వచ్ఛంగా ఉండాలి, అప్పుడే మనం అంతకూడా ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎక్కువ పొల్యూటెడ్ అయిపోయి మన ఆరోగ్యానికే హానికరంగా తయారయ్యే విధంగా మానవులే దాన్ని మన చేసేట్టుగా మనం చేస్తున్నాం. కాబట్టి దాని మీద మనం ఎక్కువ శ్రద్ధ అనేది పెట్టాగా పెట్టినప్పుడే మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేదానికి అవకాశం ఉంటుంది, మన ప్రాణాలను రక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ కూడా ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో అప్పుడే అన్ని సమతుల్యంగా ఉండి అందరూ బాగుండేదానికి అవకాశం ఉండదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మనం మన కావలి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఈ కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా సంతోషిస్తున్నాయి. మనం చూసాం, ఎందుకంటే ఈరోజు టీవీ పోతే పొల్యూషన్, మాస్క్ వేసుకొని తిరిగే పరిస్థితి, మనం దేవుడిచ్చిన గాలిని కూడా పీల్చుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.